యాభై ఒకటి వెయ్యి నూట పదహారు వచ్చినాయి, పది కూడేమో 75,000 వచ్చినాయి. ఏప్రిల్ కంటే మొదలు పెట్టిన అన్ని కూడా 51,000 ఉండే. మన ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించుకొస్తాను. మనం అడగలే 50,000 దాకపోతే ఇంక ఇవ్వాలని మనం ఇవ్వాలి, మీరు అడగలే మేము కూడా చెప్పలే ఉన్నాం. కానీ ఆయననే ఆలోచించి ముఖ్యమంత్రి గారు ఇచ్చే పైసలు ఏదో కరెక్ట్ ఇవ్వాలి, వాళ్ళు కనీసం పెళ్లి ఖర్చు వెళ్ళాలి ఒక్కరోజు అన్న ఉద్దేశంతో 75,000 రూపాయలు చేసిన ఏప్రిల్ ఫస్ట్ నుంచి, మనం పోయిన ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఆనాటి నుంచి జరిగిన అన్ని కూడా 75,000 చొప్పున ఇచ్చడం జరుగుతుంది. కొంచెం లేట్ అవుతున్నది. మీ దగ్గర నుంచి మీరు అప్లికేషన్ ఇచ్చాకనే అప్లికేషన్ నా దగ్గర కాస్త సంతకం పెట్టాలి. సంతకం పెట్టి పంపించినాక అక్కడికి హైదరాబాద్ పోయి రావాలి కనుక కొద్దిగా లేట్ అవుతుంది. 5-6 నెలలు అయినాక వస్తున్నాయి మీకు పైసలు. ఈ కళ్యాణ లక్ష్మి చెక్కులు మాత్రం రాకపోయా కొంతమంది టెన్షన్ పడుతున్నారు. 12 రోజులు సార్ మేము ఇచ్చినాం ఇంకా రాలేదంటారు. కానీ వెళ్ళి ఇచ్చినాం అంటే ఇక్కడ అప్రూవల్ అయిందంటే తప్పక వస్తుంది కనుక ఆ విధంగా ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు మనం అడగకున్నా పేదల మనిషి, పేదల పెన్నిది కనుక పేదలకు ఏ కష్టాలు ఉంటాయో తెలుసుకున్న వ్యక్తి కనుక మన తీరికన గ్రామాలలో పుట్టి పెరిగినోడు కనుక పెళ్లి చేయాలంటే ఎంత కష్టం ఉంటుందో తల్లిదండ్రులు తెలుసు కనుక ఈ కార్యక్రమం ఇవాళ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరిని కూడా పేదవాళ్ళు పెద్దవాళ్ళు అయితేనే మనం తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణ బంగారు తెలంగాణ ఉద్దేశంతో ఇలా పెన్షన్లు కూడా 200 పెన్షన్ 1,000 రూపాయలు చేయడం జరిగింది. ఇలా మనం ఇచ్చినాక బాగా మంది అంటారు మేము ఇంకా ఎక్కిస్తామని, మనం కూడా ఇస్తాం అందుకనే తక్కువ వాళ్ళు ఇస్తామన్న దాంట్లో 100 రూపాయలు మన దగ్గర ఉంటుంది. తెలంగాణ పార్టీ, టీఆర్ఎస్ పార్టీది వాళ్ళందరూ ఇప్పుడు చెప్తున్నారు మనం ఇచ్చినాక ఇన్ని రోజులలో బుద్ధి రాలే. 200 ఇస్తే సంకల్ప కొట్టారు, మేము ఇస్తున్నాం పెన్షన్ మేము ఇస్తున్నాం. ఇవాళ మనం వేయించినా కూడా 2,000 అంటున్నాడు, 1,500 అంటున్నాడు. మనకు కూడా ఎవడెంత ఇస్తా, మనకు కూడా ఏ పార్టీ ఇచ్చినా అంతకంటే 1 రూపాయి ఎక్కిస్తాం కానీ తక్కువ మనం. ఆ విధంగా ప్రతి ఒక్కటి కూడా, ఎందుకంటే పేదవానికి కావాల్సింది మొదలు తినడానికి తిండి కావాలి. తిండి కావాలి ఏం చేసాం, 4 కిలోల బియ్యం అంతకుముందు 15-16 కిలోల కంటే ఎక్కువ ఒక కుటుంబానికి. మాలో మాలమైన 15-16 కిలో దశ ఆత్మీయతో వచ్చినది, కితన ఆత్మీయతో వచ్చినది. ఏకైక ఆత్మీయత 6 కిలో దశ ఆత్మీయతో 60 కేజీ చావల్ తీరాం. మనం వచ్చిన తర్వాత పెట్టేది ఏదో పూర్తిగా పెట్టాలని కడుపు నింపాలి కానీ మేము ఇస్తున్నామని చేతు దులుపుకోద్దని ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఇలా 6 కిలోల బియ్యం ఇచ్చడం జరిగింది. ఇల్లు లేని నిరుపేదలకు కూడా మనం మీ వాటిలో అన్ని తిరిగినాం. మీ అందరి దగ్గర కష్టం లేదు, అందరూ ఏర్పాటు చేసినా మా వచ్చింది చూసారా మరి వాటి తిరిగినాం. మేము అందరూ చూసినా లేదమ్మా మమ్మల్ని అంటే కొంతమంది ఊర్లో లేదు ఇంట్లో లేనట్టు కాదు, అన్ని ఇంటింటికి తప్పు కొట్టేసి తిరిగినాం. మేము ఇల్లు లేని వాళ్ళందరూ కూడా పెద్దగుండ దగ్గర ఇప్పుడు ఒక 280 ఇల్లు కడుతున్నాం. ఇప్పుడు ఇల్లు లేని వాళ్ళని అందరినీ కూడా 4-5 సంవత్సరాలు అందరికి ఇల్లు వస్తాయి. ఇప్పుడు ఇన్ని రోజులు పడ్డం బాధ, తెలంగాణ రాకముందు 60 ఏళ్ళు బాధపడ్డాము, 60 ఏళ్ళ నుంచి కోసపడ్డం, ఆంధ్రలో తొక్కిడు పడిపోయినాం. ఇప్పుడు అటువంటిది కాకుండా ప్రతి సంవత్సరం ఒక 300-300 చొప్పున 5-6 ఏళ్ళ లోపల దాదాపు కోట్లపట్నంలో 2,000 నుంచి 3,000 మంది ఇల్లు లేని ఉన్నారు ఇప్పటికి మా లెక్క ప్రకారం. ఇంకా వెళ్తుండొచ్చు కానీ ఇప్పటికి మన దగ్గరికి వచ్చిన అప్లికేషన్ల ప్రకారం 2,000 మంది ఉన్నారు ఇప్పటికి ఇల్లు లేని నిరుపేదలు. వాళ్ళందరికీ ఇల్లు ఇచ్చే విధంగా ప్రతి సంవత్సరం ఒక 300 కట్టించి ఇచ్చే విధంగా ఏర్పాటు చేసి ఇల్లు నిరుపేదకి ఇల్లు కావాలని చెప్పి, అంతకుముందు ఇల్లు ఇచ్చారు ఇందిరామే ఇల్లు అని చెప్పి మీకు తెలుసు, ఒక రూమ్ ఇచ్చారు 90,000 రూపాయలు ఇచ్చారు చేతు, 90,000 ఇస్తే దానికి 3 లక్షలు అప్పు చేసి కట్టుకున్నాం. ఇక్కడ అప్పుల పాలైనాం అలా గదే పిల్లగాలు 4 పిల్లలున్న గన్నం పండాలి, భార్యభర్తలన్న పండాలి, చుట్టపూడ వచ్చిన అన్న పండాలి, ఈ పరిస్థితి ఉండేది. అది ముఖ్యమంత్రి గారు ఆలోచించి ఇలా గౌరవంగా బతకాలి మా మహిళలు అని చెప్పి ఇలా 2 బెడ్రూమ్లు ఇల్లు కట్టించి, ఇలా పిల్లలున్నా పెద్ద పిల్లలు వెళ్ళిన పిల్లలు ఉంటారు వాళ్ళు రూమ్లో తల్లిదండ్రులు ఒక రూమ్లో వండేటట్టు ఉండాలనే ఉద్దేశంతో 2 బెడ్రూమ్ ఇల్లు కూడా మనం నిర్మాణం చేసుకుంటాం. తొందర లోపలనే మనం పని మొదలవుతున్నది. ఇప్పుడు ఒక 4-5 నెలల లోపల పూర్తి చేసి మొదలు మీరు ఎంతమంది అప్లై చేస్తున్నారో మీ అందరూ ముంగట్టే డ్రా తీస్తాం, మీ అందరి ముంగంటే డ్రా తీస్తాం, మీ ముంగంటే చిట్టు తీసి ఈసారి 300 మంది వెళ్ళిపోతారు, వచ్చే సంవత్సరం 300 మంది. ఇట్లా ప్రతి సంవత్సరం మళ్ళీ ఏప్రిల్ తర్వాత ఉగాది తర్వాత మళ్ళీ ఇల్లు మొదలైపోతుంది, కొత్త ఇల్లు మళ్ళీ స్టార్ట్ చేస్తాం, కొత్త ఇల్లు వస్తే మళ్ళీ మొదలు. ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా 300-300 కట్టించుకుంటూ దాదాపు 4-5 సంవత్సరాల లోపల ఇల్లు లేని నిరుపేదలందరికీ కోట్లను ఇల్లు ఇచ్చే విధంగా ఏర్పాటు చేయడం కోసం మన ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని ఆ విధంగా ముంగట్టుకుపోతున్నాం. ఆ విధంగా ప్రతి వాళ్ళకు కూడా ఇల్లు వచ్చే స్కీమ్ ఉంటుంది, బియ్యం ఇస్తున్నాము, 1,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాము. మన అదృష్టం వచ్చి కూడా పెన్షన్ పెరుగుతుండొచ్చు మనకు కూడా. ముఖ్యమంత్రి గారు ఆలోచన వచ్చినట్టు 1,000 రూపాయలు దాల్తున్నామంటే 2,000 చేయొచ్చు, 1,500 చేయొచ్చు. మన అదృష్టం అది కూడా తొందరలో పడి బడ్జెట్ అయిన తర్వాత కూడా ఏదైనా ప్రకటన ఆస్తి కూడా రావచ్చు. అటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఈ విధంగా ఇంటింటి నీరు మనకేంటంటే కోరుట్ల పట్టణం ఎక్కడ తిరిగినా నీటి సమస్యనే చెప్పేది. ఈ రోడ్లో మోర్లో పెద్ద పని కాదు కానీ ఇంటింటికి నీరు లేక ప్రాబ్లం ఉన్నది కనుక ఇప్పుడు మా మున్సిపాల్ కూడా మొన్న మా చైర్మన్ గారు మా కౌన్సిలర్ అందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు. త్వరలో పడినే ఒక 10 ట్యాంకర్లు పెట్టి ఇప్పుడైతే మొదలు 10 ట్యాంకర్లు పెట్టేసి ఎక్కడైతే నీళ్ళ కష్టం ఉందో ట్యాంకర్ల ద్వారా నీళ్ళు ఇచ్చే విధంగా కొద్ది రోజుల్లో పడినే ఇప్పుడు ఉన్న ట్యాంకులు ఏవైతే పాత నల్లాలు మీ ఇళ్ళ కనెక్షన్లు అందరికీ కూడా ఈ మార్చి నెల ఉగాది వరకు నచ్చిన ఉన్న ట్యాంకర్లు నింపి ఇంకో ఇప్పుడు ఉన్న ట్యాంకులు ఏవైతే పాత ఉన్న వీటికన్నీ కూడా ట్యాంకులు నింపి
ఇంతకుముందు వచ్చే నీళ్లు మాత్రం ప్రతి ఇంటికి వచ్చేటట్టు ఏర్పాటు చేసడానికి కోసం, ఫిల్టర్ నీళ్ళు వేసడానికి కోసం కూడా మార్చి నుంచి స్టార్ట్ అయితే అది ఇక కొత్త ఆబాది ఏదైతే కొత్త ఊర్లు పెరిగినా నల్ల కనెక్షన్లు అసలు లేవో ఆ నల్ల కనెక్షన్ల కోసం కొత్త పైప్ లైన్ వేసి ట్యాంకులు కూడా కట్టుకొని మార్కెట్లో ఒక ట్యాంకు, ఏదైతే అక్కడ అల్లమయ్యగుట్ట దగ్గర ఒక ట్యాంకు, రెండు ట్యాంకులు కొత్తవి కూడా ఇప్పుడు ఉన్న ట్యాంకులు కాక కూడా సరిపోవని చెప్పి రెండు కొత్త ట్యాంకులు కూడా కట్టి ఆ ట్యాంకుల ద్వారా నీళ్ళు ఇచ్చి ప్రతి ఇంటికి ఒక మనిషంబడి 130 లీటర్ నీళ్ళు ఇచ్చే విధంగా ప్రతి ఒక్క మనిషంబడి 130 మీ ఆధార్ కార్డులో ఎంతమంది మీ ఇంట్లో ఉంటే కుటుంబం అంతమందికి 4 ఉంటే 400 4 12 520 లీటర్ల నీళ్ళు ఇచ్చే విధంగా ప్రతిరోజు ఫిల్టర్ నీళ్ళు. ఇక ఫిల్టర్ కూడా కొనుక్కోవాల్సిన అవసరం లేదు, ఇవే ఫిల్టర్ వేస్తున్నాయి కనుక మన తాగటానికి కానీ మనకు అన్నిటికీ కూడా వంటకు కూడా ఇదే వరకు వచ్చే నీళ్ళ విధంగా ఇచ్చడానికి కోసం కూడా తొందరలోపడే ఈ కొత్త నల్లాలు ఉన్న వారికేమో 7 నెలలు పట్టచ్చు. ఇప్పుడు ఉన్న వాళ్ళకు మాత్రం ఆల్రెడీ నల్ల కనెక్షన్స్ ఉన్న వాళ్ళకి మాత్రం ఈ మార్చి ఉగాది నుంచి అందరు కూడా నీళ్ళు ఇచ్చే విధంగా ఏర్పాటు చేసి ప్రతి మనిషికి నీళ్ళు ఇవ్వాలని ఉద్దేశిస్తున్నారు ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. ప్రతి మనిషికి కావాల్సింది నీళ్లు, తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు ఇవి కావాలి కనుక ఇంత ఖర్చులకు పెన్షన్లు ఇస్తున్నాం. బీడీ కార్మికులకు కూడా మనందరికీ కూడా పెన్షన్లు ఇచ్చడం జరిగింది. ప్రతి బీడీ కార్మికురాలకు ఇలా 1000 రూపాయల చొప్పున ఇలా వాళ్ళ ఇంట్లో బీడీ కార్మికురాలు ఒక్కరు ఉంటే వాళ్ళ పెద్ద మనిషి ఒకళ్ళు ఉంటారు 65 ఏళ్ళు అంగవైకల్యులు కుంటి వాళ్ళు అంటూ కూడా ఒక్కొక్క ఇంట్లో 3 పెన్షన్లు ఇచ్చే విధంగా ఏర్పాటు చేసి ఇలా మన ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని ఇలా ఏ రాష్ట్రంలో లేదు. మీరు పక్క కూడా ఏమైనా ఉంటే మహారాష్ట్ర గిరాష్ట్రం మనకు చుట్టాలు ఉంటారు, ఇవ్వండి ఇవ్వండి మన చుట్టాలు ఉంటారు, తెలుసుకొని మీ మహారాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నది ప్రజల కోసం అని చెప్పి ఎక్కడ కూడా అటువంటిది జరుగుతలేదు. మన దగ్గర మన ముఖ్యమంత్రి గారే ఎక్కడ లేని విధంగా మన ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని ఇలా మన తెలంగాణ ప్రభుత్వం ముందుకొస్తున్నది. దాన్ని మీరు కూడా గమనించాలి, మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఇంకెక్కడైనా మన సమస్య ఉన్నా మేమందరం మీకోసం అందుబాటులో ఉంటాం. మీ వార్డు కౌన్సిలర్లు కానీ, మీ గ్రామ సర్పంచులు కానీ, అదేవిధంగా మీ చైర్మన్ గారిని కానీ నేను కూడా మీకు ఎప్పుడు అందుబాటులో ఉండి మీ అవసరాలు ఏదున్నా మాకు చెప్పగానే తీర్చిదిద్దడం కోసం. ఎందుకంటే మీరు చెప్పగానే మాకు చెప్తే మేము కూడా మేము ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు ఒక ఆపద్ బాంధవం ఉన్నాడు కనుక సార్ మా దగ్గర మా నిజవర్గంలోకి ప్రాబ్లం అని చెప్పగానే ఆ విధంగా వచ్చే విధంగా మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు. మన గౌరవ ఎంపీ గారు కూడా మనకి వచ్చిన తొందరలో కూడా మళ్ళొకసారి ఇక్కడికి ప్రోగ్రామ్ పెట్టిస్తే మన ఎంపీ గారు కూడా ఉన్నారు. ఏదున్నా మీరు ఆధారం కానీ ఎంపీ గారి ద్వారా కానీ ముఖ్యమంత్రి గారికి వార్త చేయించడానికి కోసం మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. మీకు ఏ కష్టాలు లేకుండా కాపాడుకునే బాధ్యత మీరందరూ ఎప్పుడు ముఖ్యమంత్రి గారి ఆలోచన ఒకటే, మా మహిళలంతా ఎప్పుడు చిరునవ్వుతో ఉండాలి, ఏ కష్టాలు లేకుండా ఉండాలి. ఆనాడే మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ మన బంగారు తెలంగాణ అయితే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి నిర్ణయం గారు కనుక మీకు ఏ కష్టం రాకుండా చూసే బాధ్యత మాది ఉంటుంది. మన ప్రభుత్వాన్ని, మన ముఖ్యమంత్రి గారిది, మన ఎంపీ గారిది, మన మంత్రులు మేమంతా కూడా మేము అందుబాటులో ఉంటాం కనుక మీరు ఎక్కడ కూడా ఏ అవస్థ పడకుండా ఉండటం కోసం మేము చేస్తామని చెప్పి ఇవాళ 62 మందికి ఇక్కడ మనం చెక్లు ఇస్తున్నాం. ఇప్పుడు మొన్న అంత నెల కింద ఇచ్చినాం కదా, ఇచ్చినాము 78 ఇచ్చినాం, 78 ఒక నెల కింద ఇచ్చినాం చెక్లు. అంటే ఈ విధంగా ఎన్ని వస్తున్నాయో చెప్పి ఇప్పుడు 43 లక్షల రూపాయల చెక్లు ఇవి, 43 లక్షలు చెక్లు ఇచ్చేటి ఇవాళ ఒక్కరోజు ఇచ్చేటి ఇట్లా మనం నెలకోసారి ఇస్తూనే ఉన్నాం. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఈ మధ్యలో 3 వచ్చింది కనుక పెళ్ళిళ్ళు కూడా తక్కువన్నట్టున్నాయి. మళ్ళీ రేపటి నుంచి 16 తారీఖు నుంచి పెళ్ళిళ్ళు స్టార్ట్ అవుతాయి, మళ్ళీ చెక్లు వస్తూనే ఉంటాయి. పెళ్ళిళ్ళు లేవాదరా మా 2-3 నెలల నుంచి 3 వందల పెళ్ళిళ్ళు కాలే అయినా ఈ పాత చెక్లు అన్నీ చేసినాయి. ఇవాళ ఇంకేమైనా మిగిలిపోయినా కానీ చెక్లు రూలగా ఉండి ప్రభుత్వాన్ని ఆచరించుకుంటూ ఇలా మన ప్రభుత్వం వస్తే ముఖ్యమంత్రి గారు కూడా ఇంకా చాలా విషయాలలో మన తెలంగాణ ఒక 4-5 సంవత్సరాల లోపల చరిత్ర మారిపోయే విధంగా మన ప్రయత్నం జరుగుతున్నది. మన సాగునీరు కానీ ఇలా మన పంట పొలాలకు కానీ దాదాపు 1 లక్ష ఎకరాలు ప్రతి నియోజకవర్గానికి వెళ్ళిన ఉద్దేశంతో సాగునీరు ఇస్తున్నారు, తాగటానికి ఇంటికి నీళ్ళు ఇస్తున్నాం. ఈ విధంగా అన్ని కార్యక్రమాల్లో మన ముందంజలుండి 29 రాష్ట్రాల్లో మన తెలంగాణ రాష్ట్రం ముందుండే విధంగా మన ముఖ్యమంత్రి గారు చేస్తున్న ప్రయత్నం చేస్తున్నందుకు మీ అందరూ మద్దతు ఉండాలి, మీ అందరూ సహకారం ఉండాలని చెప్పి కోరుకుంటూ మీ దగ్గర సెలవు జయించాలి. అమ్మాయి చూడు గొర్రె స్వరూప చిన్నమెట్టెల్లి అంటే
కూడా మర్చిపోతుంది మరి జోగింపల్లి రాజు బొమ్మిడి రాజు చూడమ్మ మోహన్ రావు పెట్టు మునిగంటి రాదా ముల్లాపూర్ వెంగిలి పద్మ ముల్లాపూర్ ఐలాపూర్ వసంత లింగు వసంత లక్ష్మీబాయి కొంచెం ఇద్దరు సార్ ఎంతోమంది లింగు సంగం సంగం వచ్చారు లక్ష్మి అంకం లక్ష్మి భువన ఉంటుంది కానీ ఇంత కళావతి అందరి రమ మంగలక్ష్మి మందులో రాయేశ్వర్ ఇట్టల నరసు ఇట్టల లక్ష్మి కులేరి లలిత లలిత ఏవటమండి గౌసియా గౌసియా మేడం కౌజీ వేగం అందరికి
నిసార్ ఫాతిమా ఐషా బేగం చూడండి కమ్రోని సార్ రఫియా బేగం రఫీ కునీసా ఎజాజ్ ఫాతిమా శ్రీనాజ్ బాను రేష్మా జాహిర్ జబీన్ నుజాద్ సుల్తానా నుజాద్ సుల్తానా.